పదవికి రాజీనామా చేసేందుకు సై అంటున్నారు ఎమ్మెల్యే రోజా. విశాఖలో విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రజలు చంద్రబాబును అడ్డుకుంటే నిందలు తమ పార్టీపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, విశాఖ ఘటనకు సంబంధించి వీడియోలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. అందులో ఎక్కడైనా కడప రౌడీలు కనిపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. టీడీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందన్నారు రోజా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు, టీడీపీ హయాంలో ఎంతో అవినీతి, ఎంత అరాచకం జరిగిందో ఈ సంఘటనలకు ఉదాహరణగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన సామాజిక వర్గంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తూ అధికారులను భయభ్రాంతులకు గురి చేయిస్తున్నవారు వీధి రౌడీలు కదా అన్నారు. గతంలో తనను నిర్బంధించి కాన్వాయ్లో ఎక్కడకు తీసుకువెళ్లారో కూడా అంతు చిక్కకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు రాజ్యాంగం పట్ల నిబద్ధత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయన్నారు. ఆయనకు చట్టాలు ఇవాళ గుర్తొచ్చాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా లోకేష్ సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా. ఇక సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో ఓ రైతు పాస్బుక్ కోసం 100,000 రూపాయలు ఇచ్చానని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఒక ప్రాంతానికి అన్యాయం చేసి అభివృద్ధిని అడ్డుకుని వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబు మళ్లీ ఆ ప్రాంతానికి వెళితే ఎలా స్వాగతిస్తారనేది కూడా తెలియదన్నారు. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్.